రేఖగారి మీద నాకు అంత అభిమానం ఉంది అంటే ఎంతగా ఆవిడ ఇష్టపడతారంటే అంతగా ఇష్టపడతాం ఆ ఇష్టానికి నేచర్ స్పందించిందో తెలీదు నా భార్య నాకు రేఖ రేఖగారు సురేఖని దొరికింది సురేఖను అందరూ అని పిలుస్తారు నేను మాత్రమే రేఖని పిలుస్తాను ఎందుకంటే రేఖ అనుకుంటుంది నా పేరు సురేఖ కదా రేఖ రేఖని పిలుస్తారేమో అనుకుంటుంది కానీ తెలియదు తెలియదు ఆవిడ నా అభిమాన నటిమ్మణ్ణి నా ఆరాధ్యవ నటిమణ్ణి దృష్టిలో పెట్టుకుని తన రేఖను పిలుస్తుంటాను ఇంతవరకు ఆ విషయం తెలియదు హో నాగార్జున ఇది నా వైఫ్ చూడపోతే బెటర్ ఎడిట్ చేసేసి పక్కన పెట్టండి సో చాలా సంతోషంగా ఉంది అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మా నిత్తుడు నా సోదరుడు నాగార్జున గారికి వారి కుటుంబ సభ్యులు యావన్ మందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అండ్ మరొకసారి అవార్డు విన్నర్స్కి అటు శ్రీదేవ తరఫున బోనికపూర్ గారికి మా ఆరాధ్య నటిమణి రేఖ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలుపుతున్నాను అండ్ ఇక్కడ కంక్లూడ్ చేసే ముందు నేను సుబ్బరాం రెడ్డి గారి గురించి చెప్పాలి ఆయన కళల పట్ల కళాకారుల పట్ల ఆయనకున్న అభిమానం అంత ఇంత కాదు ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ప్రతిదీ ఇంత బాగా ఒక ఈవెంట్స్ జరుగుతున్నాయి కళాకారులకు ఇంత గౌరవం లభిస్తుంది కళాకారులకు ఎంత ఉత్సాహంగా ఉన్నారు అంటే వాటికి ప్రధానమైన కారణం టి టీ సుబ్బ్రహ్మణ్య గారి గారు ఒక అవార్డు ఫంక్షన్ చేసినా ఎవరికైనా ఏదైనా ఒక సక్సెస్ జరిగితే వాళ్ళకి సన్మానాలు చేస్తూ ఉత్సాహపరుస్తూ వారికి మరింత ప్రోత్సాహం అందివ్వాలన్నది సుబ్బ్రమరెడ్డి గారు నాలాంటికి మీకు కొత్తగా ప్రోత్సాహం ఎందుకంటే అంటుంటే కాదు కాదు సైరా పెద్ద హిట్ అయింది నీకు సన్మానించుకోవాలంటూ ఎంతో ఉత్సాహపడిపోతారు ఎంతో తప్పు తప్పన పడతారు ఈ ఏజ్లో కూడా ఆయన ఇప్పుడు వయసును కూడా మీ ఉత్సాహంతో ప్రోత్సాహంతో ఎంత ఎనర్జెటిక్గా ఆయన మన మమ్మల్ని అందరినీ ఆయన గౌరవించి తీరు చూస్తుంటే కనుక భగవంతుడు ఆయనకి మరింత ఆయురారోగ్యాలు ఇవ్వాలి మరింత శక్తి సామర్థ్యాలు ఇవ్వాలి ఆయన ఆయుష్ నిండు నూరేళ్లు బతకాలి తద్వారా కళాకారులకి కళావంతులకి ఆయన తరఫున సముచితంగా ఆయన బాధ్యత మీ ధర్మం నిర్వహాలని కోరుకుంటూ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను థ్యాంక్ యూ సో మచ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి